चित्तूर जिल्ला रेणिगुंट मंडल परिधिलोनी वेणुगोपालपुरम वद्द गल शिवकुमारनगर प्रांतंलो तागुनीटि कोसं प्रजलु इक्कट्लु पडुतुंडडंतो प्रजलु वार्डु मेंबर एंजी राजेश कु विन्नविंचुकोवडं जरिगिंदि। सर्पंच नागेशं दृष्टिकि तीसुकुरावडंतो आशा स्वच्छंद संस्थ चैर्मन् जूलियन् राजुनु संप्रदिंचि ప్రజలు నీటి కోసం ఇక్కట్లు పడుతున్న ప్రాంతంలో బోరు వేయాలని కోరగా వెంటనే స్పందించి ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బోరుకు శ్రీకారం చుట్టారు। సకాలంలో స్పందించేందుకు వార్డ్ మెంబర్ ఎంజీ రాజేష్ సర్పంచ్కు ఆశా ఫౌండేషన్ చైర్మన్కు కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో రేణిగుంట సర్పంచ్ నాగేశం, వార్డ్ మెంబర్లు ఎంజీఎం రాజేష్, కృష్ణమూర్తి, చైతన్య, మాజీ ఎంపీటీసీ నాగరాజు, ఎస్ఆర్సీపీ నాయకులు వెంకటరమణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు। రెండు సంవత్సరాలుగా రేణిగుంట మండలంలో నీటి ఎద్దుటి ఏ గ్రామంలో ఉన్నా గానీ మా వంతుగా అనేక బోర్లు వేయడం జరిగింది। అడిగిన వెంటనే ఎవరు అడిగినా గానీ నీటి ఎద్దుడు ఉందంటే ప్రజల సహకారము మరియు సర్పంచ్ సెక్రటరీ పర్మిషన్ తో మేము యొక్క బోర్లు ఇస్తున్నాము। ఈ నూతన సంవత్సరంలో ఈ యొక్క వేణుగోపాలపురం అయితేనేమి, ఒడ్డిమిట అయితేనేమి, శివకర్ణగర్ లో బోర్లు వేయాలని మరి చైతన్య, కృష్ణమూర్తి మరియు రాజేష్ వీళ్ళు అందరూ విన్నవించడం జరిగింది। మొట్టమొదటిగా మెంబర్ వార్డ్ మెంబర్ రాజేష్ గారు బోర్ పాయింట్ పెట్టడము వీళ్ళతో మాట్లాడడం జరిగింది। ఈ యొక్క ఈ బోరు నే కాకుండా ఇంకా వేణుగోపాలపురంలో గాని ఒడ్డిమిటపల్లలో గాని ఎక్కడైనా గాని వేసేదానికి మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాము। అయితే మీరంతా చేయాల్సిన ఒకటే ఉంది, సర్పంచ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకుంటే ఎక్కడ వేసేదానికైనా గాని మా వంతు సహకరిస్తామని తెలుపుతున్నాము। ఇక్కడికి నిజంగా నాకు సంతోషంగా ఉంది। ఈ యొక్క రేణిగుంట గ్రామంలో ఇంతవరకు నేను బోర్లంటూ వేసింది లేదు। ప్రస్తుతం ఇక్కడ నాగేష్ గారు ఉండడం మరి వారు చాలా మార్లు నన్ను మా యొక్క పంచాయతీలో వేయవా అని అడగడం, ఈ పంచాయతీలో ఈ ఐదు కూడా వేసేదానికి నేను సంసిద్ధంగా ఉన్నానని కూడా మీ అందరికీ ఈ యొక్క సభాముఖంగా చెప్తున్నాను। ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ముఖ్యంగా నాగరాజన్ అయితే, రమణ గారు అయితే, రాజేష్, కృష్ణమూర్తి మరి చైతన్య, నాగరాజన్న అందరు, సెబ్బారు గారు వీళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు। మరి ఎప్పుడు నాతో నా వెన్నుంటున్నటువంటి ప్రజలకు తెలియపరుస్తున్నటువంటి విలేకరులందరికీ ఎలక్ట్రిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి రాయలకు కూడా నేను శ్రీకాంత్ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, చిన్న అబ్బాయి కూడా పొద్దున్న 5 గంటలకే వచ్చి ఆ అబ్బాయి కూడా ఈ లారీలు తేవడం అనేది జరిగింది। ఇక్కడ మంచిగా నీళ్లు పడి ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। నమస్తే, జై హింద్। శివకుమార్ నగర్ లో ఆశా సంస్థ ద్వారా రాజు సారు బోరు వేస్తున్నాడు, ఆయనకు హృదయపూర్వకంగా మా అందరి తరఫున సర్పంచ్, వార్డు మెంబర్స్, ఎంపీటీసీ అందరి తరఫున నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుతున్నాను। మరి ముఖ్యంగా ఈ బోరు మంచినీళ్లు పడి ఈ యొక్క వేణుగోపాలపురం, శివకుమార్ నగర్ అందరికీ సమృద్దిగా ఈ వాటర్ అందుతుందని, మంచినీళ్లు పడతాయని దేవుని ప్రార్థిస్తున్నాను। మీ అందరికి నా నమస్కారం। ఆశా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు రాజు సార్ గారికి, మా మిత్రులు రమణ, నాగరాజు, వార్డు మెంబర్ రాజేష్, తక్కిన వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। గతంలో ఓ 2-3 పర్యాయాలు ఈ శివకుమార్ నగర్ లో బోర్ పాయింట్ పెట్టడం జరిగింది, అయితే బోలర్స్ రాళ్లు రావడం వల్ల నీళ్లు పడలేదు। ఇప్పుడేదో దేవుని కృప వలన రాజు సారు అందరూ అడిగినందువలన ఇక్కడేదో సహాయ సహకారాలు అందించడానికి బోరు వేయడానికి బోరు పాయింట్ పెట్టినారు। ఈ పాయింట్లో చాలా బాగా మంచినీళ్లు త్రాగేందుకు రుచికరమైనటువంటి నీళ్లు అందరికీ సరిపోవడానికి ఒక 4-5 ఇంచులు నీళ్లు కనపడితే ఆ దేవుని కృప వలన బాగుంటుందని, అందరూ కూడా సుభిక్షంగా ఉంటారనే ఉద్దేశంతో రాజు సారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। దృఢ శరీరంతో పాటు దృఢ సంకల్పం మీకుంటే జేఎస్ఎఫ్ మీదుంటే, చదువు లేకున్నా తెలివైన వారు ఎవరైనా 1 లక్ష నుంచి 5 లక్షల రూపాయల వరకు జీతం పొందే అవకాశం వదులుకోరు। ఇప్పుడు నెల్లూరులో మీకు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెంచే అన్ఆర్మ్డ్ సెక్యూరిటీ మరియు ఫైర్ అండ్ సేఫ్టీ విభాగంలో ట్రైనింగ్, సర్టిఫికేట్, జాబ్స్ అందిస్తున్న ఏకైక సంస్థ జేఎస్ఎఫ్। మీకు 18 సంవత్సరాలు నిండాయా? మీకు పెద్దగా చదువు లేకున్నా 5 అంకెల జీతం పొందాలనే సంకల్పం ఉందా? అయితే వెంటనే నెల్లూరులోని జేఎస్ఎఫ్ ఆఫీస్ నందు సంప్రదించండి। శిక్షణ ప్రారంభమైంది, పరిమిత సీట్లు మాత్రమే కలవు। అడ్మిషన్స్ హెల్ప్ లైన్ 7799060066, 7799060066।